ये आप देख सकते हैं, देखो ऐसे समझा तो दे, इतना छोटा बल्ब है ठीक, बिल्कुल ना बिल्कुल छोटा बल्ब है देख। हाँ देखिए कितना छोटा है, इसका कवर भी मैं उठाता हूँ, बिल्कुल छोटा ठीक। तो इसमें भी ये कश्मीर का मेन आइटम है जी जी, यहाँ का कश्मीरी केसर जी, ये होता है कश्मीरी केसर। ओके अच्छा, हाँ मैं आपको दिखाऊंगा किस तरह इसको, पूरा कलर छोड़ेगा। ओके जब इसको पानी में डालते हैं तुरंत कलर नहीं छोड़ेगा। ओके डुप्लीकेट होता है वो तुरंत कलर छोड़ता है, क्योंकि उसको ऊपर से कोटिंग करते हैं। ओके डुप्लीकेट केसर को। ओके प्योर केसर जो होता है ओके, इसको पानी में डालते हैं ये धीरे धीरे कलर छोड़ता है, धीरे धीरे ग्रेजुअली। हाँ और ये कलर छोड़ता रहेगा। ओके लेकिन मेल्ट नहीं हो जाएगा, अगर मेल्ट हो गया समझो ये डुप्लीकेट है। ओके इसकी पहचान होती है। ओके ओके हाँ, अब इसकी प्राइसिंग आती है इस तरह होती है, जैसे ये गिफ्ट पैक्स होते हैं ये। ओके ये 1 ग्राम पैकिंग आएगा। ओके इसके बाद आता है यहाँ का ये 2 ग्राम पैकिंग आएगा, ये गिफ्ट पैक्स 5 ग्राम ओके आएगा। ओके इसके बाद आता है, इसके फायदे हैं, केसर जो होता है वो हर रोज दूध में लेना है, दूध के साथ, खीर के साथ, बिरयानी के साथ, या वेजिटेबल में डाल सकते हो जी। केसर होता है आंखों की लाइट के लिए अच्छा होता है। ओके ओके चेहरे को जो 5 ग्राम ओके హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయే బిజినెస్ కాన్సెప్ట్ చాలా మంది ఇష్టపడతారు. ఇది ఆల్రెడీ 2 ఇయర్స్ బ్యాక్ ఈ బిజినెస్ గురించి నేను ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశాను. సో దానికి ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది, కానీ ఆ బిజినెస్ ని స్టార్ట్ చేయాలంటే చాలా మందికి చాలా చాలా డౌట్స్ ఉన్నాయి. సో వాళ్ళు ఇతర రాష్ట్రాల వాళ్ళు, ట్రైనింగ్ కూడా అక్కడే ప్రొవైడ్ చేసేవాళ్ళు. సో 30,000 రూపీస్ వరకు తీసుకునేవాళ్ళు. అలాగే మనం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ అలా ఒక 10,000 రూపీస్ వరకు ఎక్స్పెన్సెస్ అయ్యేవి, అక్కడ ఒక 30,000, ఒక 40,000, అలాగే 2-3 డేస్ పైన టైం అయ్యేది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన ఆంధ్రాలో, తెలంగాణలో ఎవరైనా కానీ దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసే వాళ్ళు ఉన్నారా అని చెప్పి చాలా రోజుల నుంచి వెయిట్ చేశాను. సో అలా రీసెర్చ్ చేస్తూ ఉన్న సమయంలో ఆఫీస్ వద్దకి ఒక 2 పర్సన్స్ వచ్చారు. వాళ్ళు వచ్చేసి, సో ఈ బిజినెస్ని మదనపల్లిలో చేస్తున్నారు సార్, ఒకసారి మీరు వెళ్ళేటప్పుడు నాకు ఇంటిమేషన్ ఇవ్వండి అని చెప్పారు. కానీ నేను అన్ఎక్స్పెక్టెడ్గా ఒకరోజు మార్నింగ్ బయలుదేరేసి 4:30కే బయలుదేరి షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకొని నైట్ 11:30కి మళ్ళీ మా ప్లేస్కి రిటర్న్ అయిపోవడం జరిగింది. అక్కడ వీడియో అయితే షూట్ చేశాను, కానీ ట్రైనింగ్ ఏమన్నా ప్రొవైడ్ చేద్దామనే ఉద్దేశంతో అడిగాను. సో ట్రైనింగు ఒక ఫిబ్రవరి తర్వాత మనం పెట్టుకుందామని చెప్పి వాళ్ళు అనడంతో కొద్దిగా నిరుత్సాహపడడం జరిగింది. కానీ కామెంట్స్లో చాలామంది వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేయండి, సో బిజినెస్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు కానీ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేయలేదని చెప్పి చాలామంది కామెంట్స్ చేశారు. సో అలాగే బిజినెస్ గురించి కూడా చాలామంది కొన్ని డౌట్స్ అడిగారు. సో ఎందుకు నేను నెంబర్ ప్రొవైడ్ చేయడం జరగలేదంటే, వాళ్ళు ట్రైనింగ్ మేము ఇప్పుడల్లా ప్రొవైడ్ చేయలేము, ఫిబ్రవరి తర్వాత ఆలోచిస్తామని చెప్పి చెప్పారు. సో ఆ వీడియో పెట్టి కూడా నాకు కొద్దిగా ఏదో చెప్పలేకపోతున్నానే అనేది మనసులో ఉంది. సో ఎందుకంటే 2 ఇయర్స్ బ్యాక్ ఇతర రాష్ట్రాలది పెట్టాను, ఇప్పుడు చూస్తే ఆంధ్రాది పెట్టాను, కానీ ఇన్ఫర్మేషన్ లేకుండా పోయిందని చెప్పేసి నేను కొద్దిగా రీసెర్చ్ చేశాను. సో ఆ బిజినెస్ ఏంటో మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది, సాఫ్రాన్. సో ఈ సాఫ్రాన్కి సంబంధించి మొత్తం రీసెర్చ్ చేసుకున్నా. సో నేనే ఎందుకు పెట్టకూడదు, నేనే ట్రైనింగ్ ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పి బాగా రీసెర్చ్ చేశాను. సో ఏంటంటే నాకు స్పేస్ ఉంది, రీసెంట్గా ఒక స్థలం తీసుకోవడం జరిగింది, ఆ స్థలంలో పెడదామా లేదా ఏదైనా 10x10 రూమ్ ఉంటే దాంట్లో సెట్ చేద్దామా అని చెప్పి చాలా రీసెర్చ్ చేశాను. సో ముఖ్యంగా మనం ఈ సాఫ్రాన్ బిజినెస్ పెట్టాలి అంటే టెంపరేచర్ వచ్చేసి 7 డిగ్రీస్ నుంచి 10 డిగ్రీస్ మధ్యలో ఉండాలి. సో ఇది ఒక కాశ్మీర్లో మాత్రమే మనకు ఉంటుంది, అంటే మనకు డీప్ ఫ్రిడ్జ్లో ఏ విధంగా అయితే కూలింగ్ ఉంటుందో దరిదాపు ఆ కూలింగ్ అనేది కావాలి. సో ఇలాంటి కూలింగ్ ఉండేది ఒక కాశ్మీర్లో మాత్రమే,
సో అక్కడ టెంపరేచర్లో అయితే సాఫ్రాన్ నార్మల్గా మనం ఇక్కడ పొలాల్లో ఎలాగైతే పండిస్తున్నామో అలాగ పండిపోతుంది. సో మన ఆంధ్ర అంటే తెలుగు రాష్ట్రాలలో ఆంధ్ర తెలంగాణలో ఎక్కడైనా మనం ఈ సాఫ్రాన్ కల్టివేషన్ చేయాలి అంటే ఒకటి ఇన్సైడ్ అయినా చేయాలి, అవుట్ సైడ్లో చేసే అవకాశమే లేదు. ఇన్సైడ్లో చేయాలి అంటే టెంపరేచర్ని మెయింటైన్ చేయాలి. సో ఆ టెంపరేచర్ని మనం మెయింటైనింగ్ చేయాలంటే జనరల్గా మన ఇంట్లో ఏసీ సరిపో, వీటికి చిల్లర్స్ కావాల్సి వస్తాయి. ఆ చిల్లర్స్ని పెడితే మనకి 7 to 10 degrees టెంపరేచర్ వస్తుంది. ఈ చిల్లర్స్లో మనకి 1 టన్నా 1.5 టన్నా 2 టన్నా మనం తీసుకునే దాన్ని బేస్ చేసుకొని ప్రైస్ని డిసైడ్ చేస్తారు. సో మొదటగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చిల్లర్ని తీసుకున్న తర్వాత టెంపరేచర్ అయితే ఇస్తుంది, కానీ ఆ టెంపరేచర్ బయటకి పోకుండా అలాగే మనకి ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ వాల్స్, నార్మల్గా ఉండే వాల్స్ మనకు పనికిరావు. సో దీనికి పఫ్ ప్యానల్స్ అనేవి ఉంటాయి, వాటిని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. అంటే కంప్లీట్గా టెంపరేచర్ ఏదైతే ఇస్తుందో ఆ టెంపరేచర్ అలాగే ఉండడానికి మొత్తం రూమ్ మొత్తం మనం పఫ్ ప్యానల్స్ ఇన్స్టాల్ చేయాలి. సో సీలింగ్ కావచ్చు, కింద ఫ్లోరింగ్ కావచ్చు, వాల్స్ కావచ్చు, ఇదంతా కూడా మనం సీలింగ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఒకటి పఫ్ ప్యానల్స్ని అరేంజ్ చేసుకోవాలి, తర్వాత వచ్చేసి చిల్లర్స్ని అటాచ్ చేసుకోవాలి, అలాగే హ్యూమిడిఫైయర్ అని అంటారు. సో అది వచ్చేసి మంచులాగా ఇలా జల్లుతూ ఉంటుంది, దానికి వాటర్ కనెక్షన్ కనిపిస్తే జల్లుతూ ఉంటుంది. సో ఇలాగ అన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత మనకి కరెక్ట్గా టెంపరేచర్ మెయింటైనింగ్ అవుతుంది. సో అలా చేయాలి అంటే మనం రూమ్లో అన్నా చేయాలి, లేదా ఒక కంటైనర్ని పర్చేస్ చేసుకొని కంటైనర్ లోపల మొత్తం ఇది అన్నా అరేంజ్ చేసుకోవాలి, లేదా ఓన్లీ పఫ్ ప్యానల్కి సపోర్టింగ్ ఇస్తున్నా కానీ మనం అరేంజ్ చేసుకోవచ్చు. సో దీనికంతా మనకి సుమారుగా ఒక 4 lakhs నుంచి 5 lakhs వరకు అవుతుంది. చిల్లర్ అయితే ఏంటి, హ్యూమిడిఫైర్ అయితే ఏంటి, లోపల పఫ్ ప్యానల్ అయితే ఏంటి, ఇవన్నీ కూడా మనకి 4 to 5 lakhs వరకు అయిపోతుంది. ఇంకా మనం ఇంత ఇన్వెస్ట్మెంట్ పెడతాం కదా, సాఫ్రాన్ బల్బ్స్ కావాలి. ఆ సాఫ్రాన్ బల్బ్స్ వచ్చేసి మనకి కాస్ట్ పర్ కేజీ 800 రూపీస్ నుంచి 1200 రూపీస్ మధ్యలో ఉంటాయి. సో ఇమీడియట్గా మనకి సాఫ్రాన్ బల్బ్స్ని తీసుకొని వచ్చిన తర్వాత మనం రూమ్లో ఇన్సర్ట్ చేసుకోవాలి. సో వీటిల్ని మనం మట్టిలో పెట్టాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కోకోపీట్ కావాలి, అలాగే ఎరువులు ఇవన్నీ కూడా మనం మిక్స్ చేసిన తర్వాత దాన్ని అందులో ఉంచితే మనకి ఈ టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ ఉంటే సాఫ్రాన్ మొక్కలు అనేది ఎదుగుతాయి. సో ఎదిగిన తర్వాత మనకి ఫ్లవర్స్ రావడం జరుగుతుంది, ఆల్మోస్ట్ ఆల్ 2 మంత్స్ పడుతుంది. సో ఇలా వచ్చిన తర్వాత వాటిని మొత్తం మనం ప్లగ్ చేయాలి. చేసిన తర్వాత నార్మల్గా ఎండలో కాకుండా మన టెంపరేచర్లోనే వాటిని డ్రై చేయాలి. అలా చేసిన తర్వాత మనకి సుమారుగా ఎంత వస్తుంది అంటే ఒక 150 సాఫ్రాన్ బల్బ్స్ నుంచి మనకి సుమారుగా ఒక 1 gram రావడం జరుగుతుంది. మనకి ఈ సాఫ్రాన్ బల్బ్స్ని ఏంటి అంటే వాళ్ళు క్వింటాస్లో సేల్ చేస్తారు. ఒక క్వింటా వచ్చి 40,000 రూపీస్ నుంచి 60,000 రూపీస్ వరకు ఉంటుంది. సో వీటిని మనం పర్చేస్ చేసుకొని వస్తే అన్నీ సక్సెస్ అవ్వవు. అందులో కొన్ని ఇప్పుడు మనం తెల్లగడ్డల్ని పర్చేస్ చేసినప్పుడు లోపల పక్క ఎలా లొతకలు అయితే ఉంటాయో అట్లాగా ఈ బల్బ్స్లో కూడా మనకి ఉంటాయి లొతకలు లొతకలుగా. వాటిని అన్నింటినీ మనం తీసేసి వాటిని మనము వెయిట్ చూడాలి. ఆ వెయిట్ చూసినప్పుడు సాఫ్రాన్ బల్బ్స్ అయితే మనకి 7 నుంచి 15 grams మధ్యలో ఉంటే కనుక మనకి హెల్తీగా ఉంటాయి. అలా కాకుండా కొన్ని మొలకెత్తినవి అమ్ముతారు. సో అటువంటి 25 grams నుంచి 30 grams మనకి అవైలబిలిటీలో ఉంటాయి. సో వాటిని మనము క్వింటాస్ లెక్కన తెప్పించుకోవాలి. ఆ తెప్పించుకున్న తర్వాత ఫస్ట్ ఈ రూమ్లో మనం ర్యాక్స్ అరేంజ్ చేసుకోవాలి. తర్వాత ట్రేస్లో మనం నేను చెప్పినటువంటి కోకోపీట్ కావచ్చు లేదా ఎరువులు కావచ్చు ఇవన్నీ ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత దాంట్లో మనం ఈ బల్బ్స్ని పెట్టి సర్టెన్ టెంపరేచర్ ఇవ్వాలి. వాటర్ మంత్లీ వన్స్ కానీ అట్లా మధ్యలో కొంచెం సప్లై చేయాలి. సో ఇలా చేసిన తర్వాత మనకు సక్సెస్ అనేది ఒక 2 మంత్స్ తర్వాత మనం చూసుకోవాల్సి వస్తుంది. ఫ్లవర్స్ వస్తాయి, ప్లక్కింగ్ చేయాలి. చేసిన తర్వాత ఒక్కొక్క ఫ్లవర్లో స్టెమ్స్ వచ్చేసి మనకు 3 దాకా ఉంటాయి. సో మనకు 150 సాఫ్రాన్ బల్బ్స్ చేస్తే మనకి సుమారుగా 1 gram వస్తుంది. సో ఇదంతా నేను రీసెర్చ్ చేశాను, అంతా బాగా ఐడియా వచ్చేసింది, పెడదామని చెప్పి డిసైడ్ అయిపోయాను. కానీ ఎక్కడో ఒక ఆలోచన వచ్చింది, అందరికీ వచ్చే ఆలోచనే, సార్ సాఫ్రాన్ని మనము కల్టివేషన్ చేశాము, ఈ సాఫ్రాన్ని మనం ఎక్కడ సేల్ చేయాలి? సో అది కూడా నాకు చాలా డౌట్ వచ్చేసింది. అందుకని నేను ఏం చేశానంటే సాఫ్రాన్ని ఫస్ట్ ఒరిజినల్ సాఫ్రాన్ని మనం పర్చేజ్ చేద్దాం. పర్చేజ్ చేసిన తర్వాత ఫస్ట్ మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేద్దాం ఒక తక్కువ మార్జిన్లో. సో వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ చేసిన తర్వాత వాళ్ళు ఎంతమంది సేల్ చేస్తున్నారో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 30 grams నుంచి ఒక 50 grams వరకు నేను సాఫ్రాన్ ఒరిజినల్
తెప్పిస్తున్నాను డైరెక్ట్గా కాశ్మీర్ నుంచే. మా పర్సన్ కాశ్మీర్లో ప్రజెంట్ ఉన్నారు. సో అక్కడ ఏమేమి బిజినెసెస్ ఉన్నాయో అవన్నీ కూడా మేము డీల్ చేస్తున్నాం. సో ఫ్రెండ్స్, ఈ సాఫ్రాన్ కల్టివేషన్ చేయాలి అని మార్నింగ్ ఇక అందరికీ అడ్వాన్సులు పే చేద్దాం అనుకోగానే ఒక డౌట్ వచ్చింది నాకు. ఏంటంటే, అరే సాఫ్రాన్ని మనం కల్టివేషన్ చేసిన తర్వాత ప్రొడక్షన్ చేస్తాం కదా, చేసిన తర్వాత మనం సేల్ చేసుకోలేకపోతే ఇంత ఇన్వెస్ట్మెంట్ వేస్ట్ అయిపోతుంది కదా అని ఆలోచించి సాఫ్రాన్ని ఫస్ట్ ఒరిజినల్ సాఫ్రాన్ని మనము తెప్పించి మొదటగా సేల్ చేద్దాము, అది బాగా కొనే వాళ్ళు ఎక్కువైన తర్వాత మనం ప్రొడక్షన్ స్టార్ట్ చేద్దాం అనే ఉద్దేశంతో మన ఫ్రెండ్ ఒకతను, మన సబ్స్క్రైబరు ఉంటే కాశ్మీర్కి పంపించాను. సో తను ఏంటంటే, అక్కడ సాఫ్రాన్ ఎక్కడ డైరెక్ట్గా రైతుల దగ్గర మనకు దొరుకుతుందని చెప్పేసి రీసెర్చ్ చేసి మనకు సప్లై చేస్తానని చెప్పాడు. సో సాఫ్రాన్ ప్యూర్గా ఉంటుంది. ఈ సాఫ్రాన్ ప్యూరా కాదా ఎలా తెలుస్తుందంటే, వాటర్ కానీ పాలల్లో కానీ మనం సాఫ్రాన్ వేసినప్పుడు దానికి ఉండే కలర్ వచ్చేసి పాలకు కానీ వాటర్లో కానీ మనకు వస్తుంది. కానీ సాఫ్రాన్ మాత్రం ప్యూర్ది అయితే అలాగే ఉంటుంది, అది ఏమీ కరగదు, కలర్ మాత్రం వస్తుంది. అదే డూప్లికేట్ అయితే మాత్రం కలర్ రావడం ప్లస్ అది కూడా పాడైపోతుంది. సో అది కూడా కరిగిపోతుంది, అది మనకి ప్యూరా కాదా అనేది ఈ విధంగా తెలుస్తుంది. సో మీరు చెక్ చేసుకోండి, ప్యూర్ సాఫ్రాన్ని నేను మీకు ఎంతైనా కానీ సప్లై చేస్తాను. ఎందుకంటే డైరెక్ట్గా రైతుల దగ్గర నుంచి తీసుకుంటున్నాను కాబట్టి. పైన వీడియోస్ అన్నీ కూడా మన ఉస్మాన్ అని చెప్పేసి పర్సన్ పంపిస్తే అతను మనకి సాఫ్రాన్ వీడియోస్ అన్నీ పంపించాడు. సో ప్రజెంట్ తను కాశ్మీర్లోనే ఉన్నాడు. యాపిల్స్ కూడా మీకు ఎవరికైనా కావాలి అంటే ఒక లోడ్ పంపించడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో మీకు యాపిల్కి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. సో సాఫ్రాన్కి సంబంధించి ఎవరైనా కల్టివేషన్ చేయాలన్నా కానీ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుంది. సో కేవలం మీరు ఒక 10,000 ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ పెడితే సాఫ్రాన్ని నేను పంపిస్తాను, ప్యూర్ సాఫ్రాన్ని. మీరు మార్కెటింగ్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీరు సేల్ చేయగలుగుతున్నాను అని అనుకుంటే ఆఫ్టర్ దట్ ఏంటంటే కల్టివేషన్ చేసుకోండి. నేను కూడా ఇలా సేల్ చేయగలిగితేనే సాఫ్రాన్కి సంబంధించినటువంటి ప్రొడక్షన్ అంటే కల్టివేషన్ చేయాలి అని అనుకుంటున్నాను. మొదటగా అయితే ప్యూర్ సాఫ్రాన్ని తెప్పిస్తున్నాను. సో ఎవరైనా కానీ సాఫ్రాన్ బిజినెస్లో దిగి కల్టివేషన్ చేయాలి అని అనుకున్న వాళ్ళు ఫస్ట్ ఒరిజినల్ ప్యూర్ సాఫ్రాన్ని సేల్ చేయండి, ఆఫ్టర్ దట్ ఏంటంటే కల్టివేషన్ని స్టార్ట్ చేసుకొని అనేసి నా సలహా. సో ప్రైజ్ ఎంత అనేది మీరు స్క్రీన్ మీద డిస్క్రిప్షన్లో కనబడే కాంటాక్ట్ నెంబర్స్కి కనుక కాల్ చేస్తే సాఫ్రాన్ కాస్ట్ ఎంత, ఎలా ఉంటుంది కంప్లీట్గా మీకు ఇమేజెస్ పంపిస్తారు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు సాఫ్రాన్ బిజినెస్ని స్టార్ట్ చేసి మంత్లీ మినిమం ఒక బాగా సేల్ చేయగలిగితే మీకు 50% నుంచి 70% వరకు మార్జిన్ ఉంటుంది. రీటైల్గా మీరు సేల్ చేస్తే చాలా తక్కువ ధరకే మీకు ప్యూర్ అండ్ ప్యూర్ కాశ్మీర్ సాఫ్రాన్ నేను పంపిస్తాను కాబట్టి మీరు ఈజీగా మార్కెటింగ్ చేసుకోవచ్చు. సో సాఫ్రాన్ బల్బు ఎలా ఉంటాయి అనేటివి నేను కూడా తెప్పించడం జరిగింది కాశ్మీర్ నుంచి. ఒకసారి చూడండి, సాఫ్రాన్ బల్బ్స్ ఈ విధంగా ఉంటాయి. వీటిలో కొన్ని లొతకలు కూడా వస్తాయి. మనకి ఏంటంటే శాంపుల్కి తెప్పించడం జరిగింది. మీకు ప్యూర్గా ఉన్నటువంటి బల్బ్స్ నేను తెప్పిస్తాను. మీకు క్వింటాల్లో కావాలన్నా కానీ నేను సాఫ్రాన్ బల్బ్స్ అనేది ప్రొవైడ్ చేయగలను. ఇది స్టార్ట్ చేయడం గొప్ప విషయం ఏం కాదు, మనం స్టార్ట్ చేసి కల్టివేషన్ చేసి నేను సక్సెస్ చేసి మీకు చూపిస్తాను. ఫ్లవర్స్ కూడా నేను వచ్చేటట్టుగా కల్టివేషన్ చేయగలను. నాకు కంప్లీట్గా ఐడియా వచ్చేసింది. ఫస్ట్ సాఫ్రాన్ని తెప్పిస్తున్నాను. మీలో ఎవరైనా కానీ సాఫ్రాన్ బిజినెస్ని ఫస్ట్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ సేల్ చేయడం అలవాటు చేసుకుంటే ఆ తర్వాత స్టార్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే. సో ఫ్రెండ్స్, అలాగే నేను స్పైసెస్ బిజినెస్ స్టార్ట్ చేసినాను. ఆల్రెడీ 4th month కంప్లీట్ అయింది. చాలామంది డీలర్స్ నాకు రెడీ అయిపోయారు. మా డీలర్స్కి అందరికి కూడా చాలా చాలా ధన్యవాదాలు, ఎందుకంటే నాకు చాలా సపోర్టింగ్ ఇస్తున్నారు. రిపీటెడ్ ఆర్డర్స్ కూడా వస్తున్నాయి. ఇవాళ కంప్లీట్గా ఒక 7 orders డెలివరీ చేయడం జరిగింది. అలాగే జస్ట్ ఒక 3 days back ప్రకాశం డిస్టిక్ అంటే ఒంగోలు బాపట్ల డీలర్షిప్ అనేది తీసుకోవడం జరిగింది. సుమారుగా 20 boxes ఆర్డర్ పెట్టడం జరిగింది. సో వాళ్ళకు కూడా నా యొక్క
కంగ్రాచులేషన్స్ ఆల్ ద బెస్ట్. సో ప్రతి ఒక్క డీలర్ కి కూడా నా యొక్క ధన్యవాదాలు, అలాగే వాళ్ళందరూ కూడా బిజినెస్ లో సక్సెస్ అవ్వాలని చెప్పి ఆల్ ద బెస్ట్. వాళ్ళకి మెటీరియల్ కూడా సర్టైన్ టైంలో నేను ప్రొవైడ్ చేస్తాను, చాలా తక్కువ ప్రైజ్కే కూడా నేను మెటీరియల్ సప్లై చేస్తున్నాను. మన దగ్గర వచ్చేసి 5 రూపీస్ షీట్స్ ఉంటాయి, అలాగే 10 రూపీస్ షీట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. 5 రూపీస్ లో ఏమేం వేరియట్స్ ఉన్నాయి, 10 రూపీస్ లో ఏమేం వేరియట్స్ ఉన్నాయి అనేది ఒకసారి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది, ఒక్కసారి చూడండి. ఇవన్నీ కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. మీరు ఎవరైనా కానీ ఆర్డర్ తీసుకోవాలి అని అనుకుంటే ఆర్డర్ ఫామ్ పంపించడం జరుగుతుంది. సో మీరు సెలెక్టెడ్ ఐటమ్స్ డైరెక్ట్ గా సెలెక్ట్ చేసుకోవచ్చు, విత్ ఇన్ 3 డేస్ లోపల మీకు డెలివరీ చేయడం జరుగుతుంది. సో అది ఆంధ్ర, తెలంగాణ ఏ ప్లేస్ కైనా కావచ్చు, 3 డేస్ to 4 డేస్ మాక్సిమం పడుతుంది. మీరు బిఫోర్గా ఆర్డర్ ఇస్తే చాలా త్వరగా ఆర్డర్ ప్లేస్ చేస్తాము. సో ఎవరైనా కానీ ఆర్డర్ చేయాలి సెలెక్టెడ్ ఐటమ్స్ అంటే బిఫోర్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే కాల్స్ అనేది ఎక్కువగా రావటం వల్ల మీకు రెస్పాన్స్ అనేది కొద్దిగా లేట్ అవుతుంది, కానీ 100 కి 100% మా యొక్క స్టాఫ్ ఖచ్చితంగా మీకు రిప్లై పెడతారు. సో స్క్రీన్ మీద కనబడే కాంటాక్ట్ నెంబర్స్ కి, డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్ కి మీరు స్పైసెస్ గురించి కాల్ చేస్తే పూర్తి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు. సో స్పైసెస్ బిజినెస్ ఎవరైనా కానీ ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక 4 స్టేట్స్ లో కూడా డీలర్షిప్ కావాలి అని అనుకుంటే స్క్రీన్ మీద డిస్క్రిప్షన్ లో ఉండే కాంటాక్ట్ నెంబర్స్ కి మాత్రమే కాల్ చేయండి. సో ఎవరైనా కానీ ఈ స్పైసెస్ బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు. అన్ఎంప్లాయ్మెంట్ పర్సన్స్ కావచ్చు, మహిళలు కావచ్చు, ఆల్రెడీ ఏదైనా బిజినెస్ ని రన్ చేస్తూ ఉంటే పార్ట్ టైమ్ గా స్పైసెస్ బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు. ఈ స్పైసెస్ బిజినెస్ నే సుగంధ ద్రవ్యాల వ్యాపారం అని అంటారు. ఇది మనకి సంవత్సరం మొత్తం కూడా వ్యాపారం ఉంటుంది. సో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఈ ఐటమ్ ని, ఏదో ఒక ఐటమ్ ని ప్రతి రోజు యూజ్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా దీనికి హైయెస్ట్ డిమాండ్ ఉంటుంది. ఇది సీజనల్ బిజినెస్ కాదు, ప్రతి ఐటమ్ కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉంటుంది. కస్టమర్ కి ఏ విధంగా ప్యాకింగ్ కావాలో ఆ విధంగా ప్యాకింగ్ చేసిస్తాము. 5 రూపీస్ షీట్స్ లో వచ్చేసి మీకు సుమారుగా 12 శాచెట్స్ ఉంటాయి, 10 రూపీస్ లో వచ్చేసి 10 శాచెట్స్ కానీ 12 శాచెట్స్ కానీ ప్రొవైడ్ చేస్తాము. 5 రూపీస్ ది ఎంఆర్పి వచ్చి 60 రూపీస్, 10 రూపీస్ వచ్చేసి 100 రూపీస్ ఎంఆర్పి ఉంటుంది. సో మీకు డీలర్షిప్ కావాలి అంటే ప్రైజెస్ ఎలా ఉంటాయి ఏంటి అంటే అవి మొత్తం కూడా మీరు స్క్రీన్ మీద కనబడే కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేస్తే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు. సో ఏమేమి స్పైసెస్ ఉంటుంది అనేది వీడియోకి ఎండింగ్ లో ఒక లిస్ట్ నేను ప్రొవైడ్ చేస్తాను, ఆ లిస్ట్ ను మీరు వెరిఫై చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ స్పైసెస్ బిజినెస్ కోసం మీరు ఎవరైనా ట్రై చేయాలి అని అనుకుంటే మీ కాల్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను, కాల్ చేస్తారు కదా. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.